అనకాపల్లి వెళ్తున్నాను. అక్కడ పోలీసులు ఆపారు. అక్కడ కరెక్ట్ మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు చూస్తే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అడిగారు ఒకడు కానిస్టేబుల్. నేను అన్నాను ఇది లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బడ్జెట్ చేసుకున్నాను. రోజు నెల కడుతుంటే నేను రాత్రి పాలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు లాగేసుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని విసిరిసి నా కారులో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి? మరి 5 రూపాయలు మార్చు కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు అన్ని ఫోన్లు అన్నాయి అవే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బిశారండి, నా బట్టలు చింపేశారండి. ఇది చింపేసి నేనంట తాగేశాను, బట్టలు తిరుగుతున్నా లారీకిని తోసేద్దాం అనుకున్నారు. సిఐ ఎవరు పోతాను పోలీసు మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పోలీసులు పెట్టేశారండి. వాళ్ళు పోలీసులు అయితే కారులో వస్తారు లేకపోతే రక్షాలు వస్తారా? ఎవడు అంట స్ఫోటాలు వచ్చారట, మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చారు తీసుకురామంటున్నారు అండి. నేనన్నాను సార్ ఎవరు నాకేం తెలుసు సార్, బండి అక్కడ ఉందిగా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే నేను మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్. ఇవన్నీ డబ్బులే, ఇవన్నీ డబ్బులే సార్ కొడితే నేను. అప్పుడేంటి అప్పుడేం చేశారు? బాగా కొట్టారు సార్, నన్ను బాగా కొట్టారు. అన్ని చేశారు సార్. ఏం నాకేముంటుంది సార్? వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు టెర్రరిస్టు ఆ కేసులు పెడుతున్నారు సార్. పోతాన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళంతా నా 10 లక్షలు ఇవ్వాలి సార్. క్యాష్ కొడిచారు సార్, పండంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి. నా కారు అంతా లాయిస్తున్నారు వీళ్ళు. నేను పిచ్చాసులు బ్యాన్ చేస్తాను సార్.